దావతులు, ఫంక్షన్లు టార్గెట్. ఫంక్షన్లలో మహిళలను టార్గెట్ చేస్తూ మెడలో ఉన్న బంగారు ఆభరణాలు దొంగతనం చేస్తున్న వ్యక్తి అరెస్ట్. జాజాల లక్ష్మీ నరసింహస్వామి అనే పాత నేరస్తుడు అరెస్ట్. గతంలో 9 కేసులు నమోదు. జైలుకు పోయి వచ్చిన తర్వాత 5 కేసులు నమోదు. 5 కేసులకు సంబంధించిన సరూర్ నగర్, మీర్పేట్, హయత్ నగర్ పోలీస్ స్టేషన్లలో కేసులను ఛేదించిన సరూర్ నగర్ పోలీసులు నిందితుడి వద్ద నుండి 17 తులాల బంగారం, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై పీడీ యాక్ట్ పెడతామని ఎల్బీ నగర్ డీసీపీ సన్ప్రీత్ సింగ్ అన్నారు. ఇది మనకి 11th నాడు ఇదే నెల ఒకటి కంప్లైంట్ రిజిస్టర్ అయింది. ఎందుకంటే ఒక ఫంక్షన్ ఫ్యామిలీలో పెళ్లి ఫంక్షన్ జరిగేటప్పుడు పెళ్లి కూతురుకి ఏదైతే జ్యువెలరీ వాళ్ళు తెచ్చారు, అందులో కొన్ని మిస్సింగ్ అయినాయని ఒక ఫంక్షన్ హాల్ నుంచి. సో దాని తర్వాత దీని కంప్లైంట్ వస్తే కేసు రిజిస్టర్ చేసినాక ఇన్వెస్టిగేషన్ మొత్తం స్టార్ట్ చేయడం జరిగింది. టెక్నికల్ ఇంటెలిజెన్స్ ద్వారా అది కేసుని ఇప్పుడు ఛేదించడం జరిగింది. మనకి సీసీటీవీ ఫుటేజెస్ ద్వారా కూడా చాలా కీలకమైన క్లూస్ వచ్చినాయి. సో బేసికల్గా ఆయన పెన్ డ్రైవ్ ఉన్నాను. ఆయన పేరు జాజల లక్ష్మీ నరసింహస్వామి. ఈయన 27 ఇయర్స్ ఓల్డ్ ఉన్నాడు. ఈయనకి వేరే పేర్లు కూడా చెప్తారు, అలియాస్ రవితేజ అని, లడ్డు అని. సో ఈయన బేసికల్గా నేటివ్ ఆఫ్ నవూర్ నగర్ జిల్లా, బట్ ఇక్కడ మన ఏరియాలో ఎల్బీనగర్ ఏరియాలో క్రాయికి మీద ఉంటున్నాడు. సో ఇప్పుడు ఈయన జేసీబీ క్లీనర్గా పనిచేస్తున్నాడు. ఇంతకుముందు మహబూబ్ నగర్లో ఉన్నప్పుడు హాస్పిటల్లో రేడియాలజీలో అసిస్టెంట్గా అక్కడ కూడా పనిచేశాడు. జస్ట్ 10th పాస్ అయి ఉన్నాడు. సో ఈయన ఎంఓ బేసికల్లీ ఏముంది, ఈయన అన్ని ఫంక్షన్ హాల్స్ దగ్గర తిరుగుతూ ఉంటారు. సో ఫంక్షన్ హాల్లో ఎక్కడైనా ఏదైతే ఫంక్షన్ జరుగుతున్నారో, సో అక్కడైనా లోపలికి ఎంటర్ అవుతారు. అక్కడ ఎవరైతే హోస్ట్ ఉంటారో, అబ్బాయి సైడ్ నుంచి కానీ అమ్మాయి సైడ్ నుంచి కానీ, అదర్వైజ్ ఏదైనా బర్త్డే ఫంక్షన్ ఉంటే అక్కడ ఎక్కువ రద్దీ ఉంటుంది. వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయలేకపోతారు, ఎందుకంటే చాలా మంది ఉంటారు కాబట్టి. సో అందులో ఎంటర్ అయిపోయినా అక్కడ ఆపర్చునిటీ చూస్తారు. ఎక్కడైనా వాళ్ళు జ్యువెలరీ ఉంటే అది, దాని దగ్గర ఎవరు లేరు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేరు, ఆ రూమ్లోకి ఎంటర్ అవుతారు. అక్కడ నుంచి ఏదైనా దొంగతనం చేస్తారు. అన్ని చేయడం కానీ అందులో కొన్ని ఐటమ్స్ మిస్ అవుతాయి. అప్పుడు వాళ్ళకి కూడా తర్వాత తెలుస్తుంది. అప్పటి వరకు అయినా రారే అయిపోతాడు. ఈయన మీద ఇంతకు ముందు కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఈయనని పట్టుకుంటే ఈయన దగ్గర నుంచి 5 కేసులకి సంబంధించిన ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. అవన్నీ కూడా గోల్డ్ ఆర్నమెంట్స్ వచ్చేసి 17 తులాస్ వరకు ఉన్నాయి, 17 తులాలు. దాంతోపాటు ఒక మొబైల్ ఫోన్ కూడా రికవరీ అయింది. అండ్ ఇప్పుడు 5 కేసులు వచ్చేసి సరూర్ నగర్లో ఉన్నాయి రెండు.